అందరూ నమస్కారం, నా పేరు గోపి. ఈ వీడియోలో మనం రౌడీ అలర్ట్ సినిమా నుంచి చిడుకా క్షేమమ్మ అనే పాట ప్లే చేయబోతున్నాం. ముందుగా ఈ సినిమాకు సంగీతం బప్పిల్ హరి గారు, అలాగే ఈ పాట యొక్క శృతి నాలుగున్నర, అంటే మనకి వెస్టర్న్లో ఎఫ్ షార్పు ఇది. అలాగే ఈ పాట యొక్క రాగం ఇది మనకి ఎఫ్ షార్పు మైనర్ స్కేల్లో ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. సా రీ టు గావన్ మావన్ పా దావన్ నీవన్ స సా రీ గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రీ సా. అలాగే ఆన్లైన్ క్లాస్ నడుస్తున్న ఫ్రెండ్స్, కీబోర్డ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు నా ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ థంబ్నైల్లో ఉంది, టైటిల్లో ఉంది. ఎవరైతే కీబోర్డ్ కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా నా ఫోన్ చేయండి ఫ్రెండ్స్, ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాను. ఓకే, మనం సాంగ్ స్టార్ట్ చేద్దాం. ఒకవేళ సాంగ్ వినకుంటే సాంగ్ వినండి, చిలుకా క్షేమమ్మ అనే పాట. ఓకే, ముందు మనకి మ్యూజిక్ ఉంటే ఫస్ట్ బీట్ చూద్దాం. లలల్ల స సా మీద ఉంటుంది ముందు మనకి టా 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 పియానో టోన్లో లేపినాక, అంటే సాని పాని సా ఇట్లా ఈ సౌండ్లో ఉంటుంది మనకి. ఇది అయిపోయినా మనకి టూ టైమ్స్ ఇట్లా ఉంటుంది. అయిపోయినాక చిలుకా క్షేమమ్మ అంటే సా సా పా మా గ మా మరి. మన ఫ్లూట్ మీద పాప మప మరి మళ్ళీ చూద్దాం. మళ్ళీ చూద్దాం. చిలుకా క్షేమమ్మ అంటే స స పా మా గ మా మరి పాప మప మరి మప మరి. కులుకా కుశలమ్మ అంటే నిని మా గరి గగస. ఇక్కడే మనకి స స రి గరి స రి గరి స. సితార మీద ఓకేనా. మనకి తెలుపు మా కిందికి వస్తుంది మొత్తం. ఓకేనా, అంటే పా మా పా సా పై స్థాయిలో సితార మీద ఉంటుంది. ఓకేనా, ఆ లైన్స్ చూద్దాం మనం. తెలుపు మా అంటే ప మ ప సా సాని పాని ప మ ప మా గ మా గ సాని పాని నిస నిస. ఓకేనా, ఇది అయిపోయినాక సౌకుడా సౌక్యమా టా మొత్తం కలిపి ప్లే చేద్దాం. ఓకేనా, ఇట్లా టూ టైమ్స్ మనకి ఉంటుంది. నెక్స్ట్ మనకి బీట్ ఉంటుంది. సారీ సాగరీని Thank you.
సా 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 నిసా సా గరి నిసా సా సా నిసా సా మ పా నిసా సా సా నిసా సా గరి నిసా సా సా నిసా. మళ్ళీ చూద్దాం. అయిపోయినాక మళ్ళా సిటార్ మీద పా పా సా నీ పా గమ పా సా నీ పా గమ. ఇక్కడ కూడా మళ్ళీ ఫ్లూట్ మీద చూద్దాం. ముందు మనకి ఏంటంటే పా పా సా నీ పా గ మ పా. ఫ్లూట్ మీద ఏంటంటే ఇక్కడ పా పా నీ సా నీ పా 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 నీ సా నీ పా. సెకండ్ టైం మళ్ళా పా పా నీ మళ్ళా పా పా సా నీ పా గ మ. ఇక్కడ మళ్ళీ ఏంటంటే మనకి మా అమ్మ పద పమ పద పమ. నెక్స్ట్ రీగా మా పమరీ. అయిపోయినాక మళ్ళీ ఇక్కడ కూడా అయిపోయినాక ఓకేనా. మొత్తం కలిపి చూద్దాం. మళ్ళా స్ట్రింగ్స్ మీద ఉంటుంది పైకి పైకి పోద్ది. ఇదే సేమ్ బిట్టు కన్నా. నెక్స్ట్ చరణ ఉంటుంది, మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం ఫ్రెండ్స్, పార్ట్ టూ చేద్దాం. అలాగే కీబోర్డ్ కొత్తగా నేర్చుకున్న ఖచ్చితంగా ఫోన్ చేయండి ఫ్రెండ్స్, ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాను. ఓకే బాయ్, ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్.